अनंतपुरम अभिवृद्धि प्रदाता माजी शासन सभ्यु तेलुगुदेशं पार्टी इंचार्ज मनकु अंदरिकी कूडा आदर्श नायकुडु वैकुंठं प्रभाकर चौधरी अन्न गारिकि कृतज्ञतलु तेलियजेस्तू अदे विधंगा सभा अध्यक्षुलु मार्ति गौड् गारिकि वेदिक मीद उन्न तेलुगुदेशं पार्टी राष्ट्र नायकुलु अनुबंध संघाल नायकुलु महिला संघाल नायकुलंदरिकी कूडा टीएनटीसी तरपुन ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రధానంగా మనం అనంతపురంలో జరిగినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు నిజంగా మన నాయకులు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు గాని అంతకు మునుపు చైర్మన్ గా ఉన్నప్పుడు గాని ఏవేవైతే అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాడో ఆ అభివృద్ధి కార్యక్రమాలను నగరవ్యాప్తంగా అదే విధంగా ఈ నగరానికి సంబంధించిన నాలుగు పంచాయతీల్లో కూడా పూర్తి స్థాయిలో ప్రచారం లే తీసుకొని పోతే కూడా మనం గెలిసేకి 99.99% కూడా మనకు అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి నిజంగా ఈ రోజు ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు చాలా వరకు చెప్పుకుంటా ఉన్నారు ఎన్నో మేము అభివృద్ధి కార్యక్రమాలు చేసాం రోడ్లు చేసాం హౌస్ చేసాం ఇవి చేసాం అని నిజంగా మన నాయకులు ఆ రోజు ఏవైతే శాంక్షన్ చేయించాడో అనంతపురంలో చేపట్టినటువంటి రోడ్లు నిర్మాణాలన్నీ కూడా ఆ రోజు మన నాయకులు వైకుంఠం ప్రభాకర్ చౌదరి అన్న గారు ఏవైతే ఆ రోజు శాంక్షన్ చేయించారో ఆ కార్యక్రమాలు మాత్రమే జరుగుతున్నాయి తప్ప ప్రత్యేకంగా వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు గాని మంత్రులు గాని ఎంపీలు గాని ఎవరు కూడా ప్రత్యేకమైన అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిన సంఘటన అయితే ఎక్కడా కనిపించడం లేదు అందుకనే మనకి ఎక్కువ సమయం లేదు కాబట్టి మిగతా నాయకులంతా చాలా మంది మాట్లాడగలిగే వాళ్ళు ఉన్నారు కాబట్టి మొత్తం ఇక్కడ ఉన్న నాయకులు ఇక్కడ వచ్చినటువంటి వాళ్ళంతా కూడా ఆయా స్థానాల్లో ఆయా అభివృద్ధి మన అనుబంధ సంఘాల నాయకులు కావచ్చు లేదంటే ఆయా ప్రాంతాల్లో డివిజన్లో నాయకులు మొత్తం అంతా కూడా నాయకత్వమే ఇక్కడ వచ్చాం కాబట్టి దాదాపు 300 400 మంది నాయకులు అనంతపురం నగరంలో ఉన్నారంటే అది ఏకైక నాయకుడు అన్న ప్రభాకర్ చౌదరి అన్న గారిని నమ్ముకొని ఈ రోజు ఈ నాయకత్వం పనిచేస్తామని కూడా చెప్పుకోవచ్చు అందుకనే ఆయన ఆయనక మన సైనికుల్లా పనిచేసి ఖచ్చితంగా ఆయన్ని ఎమ్మెల్యేగా మంత్రిగా మనం గెలిపించుకుంటూ అదే విధంగా ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీని అధికారంలో తెచ్చుకొని మన నాయకులు చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకోవాలని చెప్పి పూర్తి స్థాయిలో మనం నిద్రాహారం లేకుండా పని చేయాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను।